కొత్త క్యాబినెట్ మంత్రి గురించి చూద్దాం. నిర్మలా సీతారామన్ భారత రక్షణ శాఖ, పీయూష్ గోయల్కి రైల్వే మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా ఇచ్చారు. దాంతోపాటు గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు పీయూష్ గోయల్ గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇంతకుముందు రైల్వే శాఖ మంత్రి ఎవరంటే సురేష్ బాబు ఉండేవారు. సో ఆ శాఖను ఇప్పుడు పీయూష్ గోయల్ గారు తీసుకోవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం మరియు నైపుణ్యాభివృద్ధి. సో ఇంతకుముందు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే ఉంటుండే. సో కొత్తగా ఆయనకు కేటాయించిన శాఖ వచ్చేసి నైపుణ్యాభివృద్ధి శాఖ. నెక్స్ట్ ముక్తర్ అబ్బాస్ నక్వీ. సో ఈయనకి మైనార్టీ వ్యవహారాల శాఖ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సురేష్ ప్రభు గారికి వాణిజ్య మరియు పరిశ్రమ శాఖ. సో ఇంతకుముందు ఈ వాణిజ్య పరిశ్రమ శాఖ నిర్మల సీతారామన్ గారు నిర్వహించేవారు. ఇప్పుడు ఈ శాఖను సురేష్ ప్రభు గారు తీసుకోవడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు రోడ్లు షిప్పింగ్. సో ఇంతకుముందు ఈయన ఇందులోనే కొనసాగారు. సో కొత్తగా ఈయనకు మాత్రం ఏది ఇవ్వడం జరిగిందంటే గంగానది పునర్జీవ శాఖ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఈ గంగానది పునర్జీవనం శాఖ ఎవరికి జరిగిందంటే ఉమాభారతి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారికి ఇవ్వడం జరిగింది. సో ఆ శాఖను నితిన్ గడ్కరీ గారికి మళ్లించడం జరిగింది. స్మృతి ఇరానీకి సమాచార ప్రసార శాఖ మరియు జౌళి శాఖ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు సమాచార ప్రసార శాఖ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సో ఆ పోస్టు ఖాళీ అయింది కాబట్టి స్మృతి ఇరానీ గారికి ఇవ్వడం జరిగింది. స్మృతి ఇరానీ గారు ఇంతకుముందు హెచ్ఆర్డి మినిస్టర్ ఉంటుండే. నెక్స్ట్ రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ క్రీడలు యువజన సర్వీసు శాఖ. ఈయన స్పోర్ట్స్ మెన్ రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్. సంతోష్ గగ్వర్ కార్మిక ఉపాధి శాఖ. సో ఇక్కడ మనం గమనించాలి, సంతోష్ గగ్వర్ ఈ కార్మిక ఉపాధి శాఖ ఇంతకుముందు బండారు దత్తాత్రేయ గారు ఉండేవారు. సో ఆ శాఖను సంతోష్ గగ్వర్కి ఇవ్వడం జరిగింది. సో బండారు దత్తాత్రేయ గారికి ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ ఇచ్చే అవకాశం ఉందంట. చూద్దాం, వచ్చిన తర్వాత మనం ఆడుకున్నాం కండా ఫ్యాస్లో పేపర్లు వచ్చిన తర్వాత. నెక్స్ట్ గిరిరాజ్ సింగ్. సో గిరిరాజ్ సింగ్ వచ్చేసి చిన్న మధ్య తరహా పరిశ్రమ శాఖ ఇవ్వడం జరిగింది. ఆల్ఫోన్స్కి వచ్చేసి పర్యటన శాఖ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హర్దీప్ పురి, ఈయనకు గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి శాఖలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్కే సింగ్, ఈయనకి విద్యుత్ పునరుత్పాదక శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఇంకా సహాయ మంత్రులు చూద్దాం. సహాయక మంత్రులు ఎవరంటే సత్యపాల్ సింగ్, ఈయనకు హెచ్ఆర్డి ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్డికి సహాయక మంత్రిగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు హెచ్ఆర్డికి ఇండిపెండెంట్ పవర్స్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే హెచ్ఆర్డికి ఇండిపెండెంట్ పవర్స్ ఉన్న మంత్రి ఎవరంటే ప్రకాష్ దేవదేకర్ అని చెప్పుకోవచ్చు. సో సహాయక మంత్రి మాత్రం హెచ్ఆర్డికి సత్యపాల్ సింగ్. దాంతోపాటు జలవనరులు గంగా పునర్జీవ శాఖ సహాయ మంత్రిగా ఈయన ఉంటారు. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ అశ్విని కుమార్ చౌబే ఈయన వైద్యానికి సహాయక మంత్రిగా ఉంటారు. నెక్స్ట్ వీరేంద్ర కుమార్ మహిళా శిశు సంక్షేమానికి మేనకా గాంధీ గారు మంత్రిగా ఉన్నారు. సహాయక మంత్రిగా వీరేంద్ర కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఆనంద్ కుమార్ హెగ్డే నైపుణ్యాభివృద్ధి. గజేంద్ర సింగ్ షకావత్ వ్యవసాయ శాఖ కేటాయించడం జరిగింది. ఈయనకు శివప్రతాప్ శుక్లా, ఈయనకు ఆర్థిక శాఖ కేటాయించడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి వచ్చేసి అరుణ్ జైట్లీ గారు. సహాయ మంత్రి మాత్రం వచ్చేసి ఆర్థిక శాఖకు సహాయ మంత్రి వచ్చేసి శివప్రతాప్ శుక్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇటీవల ఉత్తర కొరియా పరీక్షించిన బాంబ్ పేరేమిటి? హైడ్రోజన్ బాంబ్. దీన్ని పుంగ్వేరి ప్రదేశం నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఈ విస్ఫోటనం వల్ల కృత్రిమ భూకంపం చోటు చేసుకుంది. ఇది రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత వచ్చేసి 5.7 ఉంటుందని చెప్పేసి అమెరికా భూగర్భ పరిశోధన విభాగం పేర్కొంది. సో ఏంటంటే మనకు ఉత్తర కొరియా వరుస బాంబులు న్యూక్లియర్ బాంబులని, తర్వాత ఇప్పుడు హైడ్రోజన్ బాంబులని వరుస దేశాల మీద వేసింది. అంతకుముందు అమెరికా మీద వేసింది.
ఇప్పుడు మాత్రం హైడ్రోజన్ బాంబ్ను పాంగ్వేరి ప్రాంతంలో పరీక్షించింది. ఇది ఉత్తర కొరియాలో ఉంటుంది. చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్, ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? కే తారక రామకు లభించింది. ఈ అవార్డును స్కాచ్ అనే సంస్థ ఇస్తుంది.